హలో గైస్, వెల్కమ్ టు నా గేమ్స్ నా ఇష్టం. ఇప్పుడు మనం ఆడబోతున్నాం డెడ్ బై డే లైట్. ఓకే, మనకి ఇప్పుడు వినబడే సౌండ్ బట్టి తెలిసింది ఏంటంటే గొడ్డలేసే గొడ్డలు రాని వచ్చింది దీంట్లో విలన్. గొడ్డలేసేది జాగ్రత్త ఉండాలి, ఎదురుగా ఉంది మెల్లగా చూసుకోవాలి, దాచుకొని ఉంటా ఎట్టుండొస్తుంది తెలియదు. రైట్ నుండి రైట్ నుండి వస్తుంది. ఓ వీడు తీసుకొస్తుండు, చూడకూడదు అనుకుంటున్నా. చూసింది, సరే వెళ్ళరా ఉరుకురా, నాకిందంటే కథమే. ఇప్పుడు ఇంకా ఆటలు కొంచెం కొంచెం దొరకకూడదు. అబ్బా చేసిందిరా, తిచ్చి ఉరుకురా. సరే త్రో దూరమే ఉంది, మనం తప్పించుకోవచ్చు తొందర ఉంటే. ఏంటి వెనకాల చూసుకోకుండా తిరిగిన సరిపోయింది. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మరి అటు ఇటు కాకుండా అయింది బాటు వేస్తుంది. ఇప్పుడు పైన మీద వేస్తుంది, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తుంది చూద్దాం. మేడం వస్తుండేమో, ఇప్పుడైతే ఆడ పని చేసుకుంటుండు. మన 4% ఉంది వాడు, మన నీకు చాలా దూరంలో ఉన్నారు ముగ్గురు. ఆడ దాచుకుందామని చూస్తున్నాం. ఓకే చూద్దాం ఎవడైనా వస్తాడో రాడా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మొన్న లైవ్ పెట్టినాయి కదా, అవి స్టక్ అయినాయి. ఐఎమ్ వెరీ సారీ గైస్. అట్లయితేదని నేను అనుకోలే, మామూలుగా లైవ్ మామూలు వెళ్తుంది మంచిగా వస్తుంది అనుకున్నా, అట్లయితే అనుకోలే. నేను అనుకున్న నిరాశలు అయిపోయినాయి. అనుకున్న లైవ్ అంటే లైవ్ మంచిగా వస్తుంది అనుకున్నా, అదంతా నిరాశ అయిపోయింది. ఇంకా నార్మల్గా పెట్టడం బెస్ట్. అది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసిన, మా ఇంట్లో సిస్టమ్ లేదు అందుకే చేసిన. ఉన్నదే మొబైల్, మొబైల్ అండ్ ఎడిటింగ్ గేమింగ్ అన్నీ. ఓకే చూద్దాం ఇప్పుడు గేమ్ ఎట్లుందో. మీరు దాచుకున్నంత మాత్రాన మనకి ప్రయోజనం లేదనిపిస్తుంది. చాలా దూరం ఉంది కాబట్టి ఊరుకొచ్చు అనుకుంటా. ఓకే ఒక్క ఇంజన్ అయింది ఇంతసేపు. అరే దూరంగా పడ్డది కదా, ఇప్పుడేంది చూపెడుతుంది. మనకు హెల్త్ కిట్ ఉంది, అది యూజే కావాలి మనకే. యూజ్ అయ్యి చేసుకుంటూ దూరం ఉంది మలబారా. అరే బిల్డింగ్ మీద ఉన్నట్టుందిరా, ఐ థింక్ బిల్డింగ్ మీద ఉంది, ఐ థింక్ సో ఎస్. ఓకే ఏదైనా జనరేటర్ ఉంటే మనం చేసుకుందాం ఫస్ట్. ఈ గేమ్ ఎట్లయినా గెలవాలి, గొడ్డల నుండి తప్పించుకోవాలి మనం. ఏం లేదు, నాకు ఈ గేమ్ ఆడడానికి తెలిసింది ఏంటంటే భయం, భయపడడంలోనే పడడం ఉంది అని తెలిసింది. మన అల్లు అడుతుంటే అయితే మ్యాటర్ ఏంటంటే భయపడ్డాం అనుకో, అది షేక్ అవుతుంది, మన హ్యాండ్ షేక్ అయ్యి ఇట్లా ఏమంటారు షేక్ అయ్యి మనం కంట్రోల్ తప్పుతాం, వాళ్ళకి ఈజీ దొరికేస్తాం. అదే భయపడలేదు అనుకో, వాళ్ళు వెనక వెనకనే తిరిగి వచ్చి మస్తు ఆడాడచ్చు. కాకపోతే నాకు ఇంకా అంత టాలెంట్ లేదు, వాళ్ళ వెనక ఇంకా తిరిగి ఆట ఆడే అంత టాలెంట్ లేదు. లైట్ ఏదో అట్లా తప్పించుకోగలుగుతున్నాయి ఇప్పుడు మటుకు. నేర్చుకోవాలి మెల్లమెల్లగా, పబ్జీ అలవాటు అయ్యి ఇది కొంచెం ఇంకా కాలే అవుతుంది. ఇంకా టైం ఉంది కానీ అది అయితే వచ్చింది. మళ్ళా చూసిందా, చూసిందంటా ఈనేస్తుందా లోపలికి వస్తుందా? అరే అవతల నుండి వస్తుంది, ఇవతల నుండి వస్తుంది, చెక్ చేస్తే అయిపోదు అనుకున్నా. కొంచెం ఇటు వచ్చినా కానీ అయిపోదు. సరే లోపలికి వెళ్తుంది, వెళ్ళింది లోపల వేసింది కూడా. ఇక్కడ నుండా చూస్తుంది ఫస్ట్, లేడు ఉండడు కూడా. మన వాళ్ళంతా ఆడ పని చేసుకుంటే ఖరాబ్ చేసింది రా ఇంజన్. నువ్వు వెళ్ళు, నేను సేవ్ చేసుకుంటా. కొంచెం దూరం వెళ్ళమ్మా రాకు మళ్ళా. నాకెందుకో తేడా కొడుతుంది, ఏదైనా దిగుతుందేమో అని. ఆడ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకిండు, పోదామా. ఆడ వస్తుంది, ఇటే ఇండినే తిరుగుతుంది, కష్టం. ఏం చేస్తున్నాడు అసలు గామద్రం? ఐ థింక్ కుసుట్టే అది ఇసిరేసేది దాకదనుకుంటా, అందుకే నాకు కూడా ఇందాకే ఫస్ట్ టైం వేయలేదు.
కూర్చున్నప్పుడు వేయలే అది, అందుకే అనుకుంటా. ఐ థింక్ అంటే కూర్చోవచ్చు అనమాట, ఇన్నుందిరా లోపడిన నేనే అవుతుందేమో అనుకున్నా. ఇన్నుంది లోపడ కాకులు తిరుగుతున్నాయి, సరిపోయింది ఇప్పుడు ఈజీ తెలుస్తుంది మనం ఏడున్నాం అనేది. ఓకే మనోడు లోపల పోయిండు కానీ తప్పించుకోగలడా అన్నది మ్యాటర్ ఇప్పుడు. ఓ వస్తుందా చేరండి వంతులోపు లైట్ కన్నా. ఈ టైంలో చేయడానికి రాదు. ముగ్గురు తప్పించి ఇద్దరు, ఓకే ముగ్గురు తప్పించుకున్నారు. బయటికి వెళ్ళగలరా, వెళ్ళగలరా వండి వాడు అక్కడ వండి చేద్దాం. ఒకళ్ళు వండిండు, ఇద్దరేమో అది చేసుకుంటూ వస్తుంది బయటకి. బయటకు వస్తుంది, అరే లోపల బయటకి ఇప్పుడు వచ్చారు. లోపలనే దూచుంటే నాకు ఇట్లా కనబడ్డది. ఓకే తీయచ్చంటవా, నాకే తేడా కొడుతుంది వస్తారా. ఓకే తీ చూడు ఇక ఏముంది మ్యాపు. ఓకే చూద్దాం మనకి ఇప్పుడు గాయప. ఇంకా మనకి రెండు ఇంజన్లు ఉన్నాయి, ఆ రెండు ఇంజన్లు మనం గాయపడవచ్చు చెప్పలేం. ఇదే బెటర్ ఇప్పుడు మ్యాప్ కన్నా. మ్యాప్ దేనికి యూజ్ అయ్యింది అంటే ఏమంటారు, హ్యాచర్ ఉంటుందిగా అదే డోర్ ఓపెన్ చేసే డోరు, అది ఏడుంది అనేది తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అంట. నాకు కూడా క్లారిటీ లేదు, నేను యూజ్ చేయలే ఇంతవరకు దాన్ని. నాకు తెలిసినంతవరకు అయితే అది హ్యాచర్ ఓపెన్ చేయ అంటే ఓపెన్ చేసుకుంటా అంటే అది క్లిక్ చేసుకుంటే అటు తిరిగితే మనకి ఇప్పుడు మనోళ్ళు వస్తే ఇట్లా బ్లడ్ కలర్ వచ్చి రెడ్ కలర్లో చూపెడతాది చూసారా, ఆ టైప్లో చూపెడుతుంది. వస్తుందన్నా నా దగ్గరికి వస్తుంది అనుకుంటాను అలిసి. ఎస్ కమాండ్ లేదు, ఊరుకురా ఊరుకురా ఏం చేస్తున్నావు జంప్ చేస్తుందిరా. గుడ్డలు తీసేది అంటే అంతే, మనం ఇంత తిప్పేయాలి కానీ అడ్డు వస్తున్నాయి మనకి. మళ్ళీ వస్తుందా, ఓకే ఊరుకురా ఆరేజి ఒరే ఊరుకురా ట్రై చేస్తున్నా బ్యాక్ సైడ్ కుదరదు, కుదరట్లే వేసింది వేలే. ఓకే రైట్ ఇప్పుడు కొంచెం చాలా దగ్గర ఉన్నది కొంచెం కాదు. ఓ సరే అంటారా వేసిందిరా అనుకున్నా, దుగ్గుదాం అనుకున్నా కానీ దుగ్గుతే మళ్ళీ ఆగుతున్నాడు కొంచెంసేపు కష్టమవుతుంది. కొంచెం తిరిగిన చూసిరా ఇంతసేపు షూట్ చేసేమంటారు వేయలే మనకి బెటరే కదా అట్లా ఆడడం. అనవసరంగా చేసినాగా సరిపోయింది. ఎప్పుడైనా కాపాడేటోడు ఉందో లేడు అయినోడు ఒకడు చేరా నాయన వెనకాల వేగుస్తుంది. ఆఫ్లైన్లో పోయిందా, ఆఫ్లైన్లోకి పోయిందా కంపల్సరీ. అది ప్లాన్ ట్రిక్ అనమాట, అయితే తప్పించుకోవాలి కనీసం ట్రై చేద్దాం తప్పించుకోవడానికో. చూసినా అది అన్నీ నాకు మాత్రమే ఇది ఉంటే ఉరుకురా 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 ఎవడి దాకొద్ది దెబ్బ. లెట్స్ గో మ్యాన్ ఫాలో చేస్తుందంట, చేయట్లేదు చేయట్లేదు. అయిపోయినాయి మిషన్స్, మన ముందు ఇది హెల్త్ వేసుకుందాం. ఆ శుద్ధ్రమే ఉంది దిశరా ఇందాక వచ్చి ఉన్నది కాస్త ఊడగొట్టుకున్నా పూడగొట్టుకున్నా సరిపోయింది ఇప్పుడు మొత్తం నిండలే. ఓకే ఇది ఓపెన్ చేసి వచ్చిందిగా మంచిలో పూ కొందికేసింది. ఓకే కదా చూద్దాం హెల్ప్ అన్న చేయరు కనీసం హెల్ప్ చేద్దాం, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ డోర్ వేసిందంటే స్పాట్లో ఉరుకొచ్చు, కాకపోతే దొరికితే మళ్ళా అట్టే పోతాం. స్టాండర్డ్నే తిరుగుతుంది మనకు ప్రాబ్లం అయితే. అరే బ్లడ్ కాడుతుందిరా నాకే,
అంటే ఇంకా మనది కాలే. ఏంటి సేవ్ చేసి టైం వచ్చింది బేబ్, నువ్వు నన్ను కాపాడినందుకు నేను కాపాడినా అనుకో, చెల్లు చెల్లు అనుకో. డైడ్దా ఇడి వస్తే నీకు నీకు నువ్వు నాకు నేను బా హ్యాచరీ ఇడి ఉంది కానీ క్యూ లేదు మన దగ్గర. క్యూ ఉంటే ఇప్పుడే ఓపెన్ చేసి దింపాయి, ఎందుకంటే నేను ఎంతవరకు యూజ్ చేయలేదు క్యూని. నా తెలిసి ఆ పై రూమ్లో ఉండొచ్చు, ఉంటే వాడు ఆడేసుకుంటున్నాడు. అరే నాకు వీడికి వచ్చి చేస్తే ఏమైందిరా, కమాచి నీ వల్ల వచ్చేటట్టు వచ్చిందిరా, ఉరుకురది అయిపోయింది. వాడిని కాపాడి నీకు పోయినా, నిమ్మలంగా దాచుకున్నా అయిపోదు వాటికి సరిపోయింది. ఇప్పుడే సరిపోయింది, ఇప్పుడు మనకి వేస్తే కథమే సార్ చూడే కదా. ఓకే గైస్, నేను ఆడిన గేమ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైట్ చూస్తే గుడ్ నైట్, మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం చూస్తే గుడ్ ఈవినింగ్. ఓకే గైస్, బాయ్. షేర్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్, అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతారు సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్.